మామిడికైతే జ్యూస్ తయారు చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పచ్చి మామిడికైతే నేను జ్యూస్ తయారు చేస్తాను. ఇప్పుడున్న వాతావరణం బట్టి మనం ఏదైనా ఇంట్లో తయారు చేసుకోవడం బెస్ట్. జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే మంచిది కూడాను. మనకు మామిడికాయలు కూడా ఇప్పుడు సమ్మర్లో బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కదండి మనం జ్యూస్ తయారు చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగో నేను పచ్చి మామిడికైతే జ్యూస్ చేస్తున్నాను. ఎలా చేస్తాను వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇదిగో నేను ఒక మామిడికైతే జ్యూస్ చేస్తాను. జ్యూస్ పంచదార ఇంకెంత, ఈ రెండు చాలు మనకి జ్యూస్ కోసం. సమ్మర్ కదా, ఈ పచ్చి మామిడికాయలతో జ్యూస్ చేసుకోవడం వల్ల చాలా మంచిది మనకు ఆరోగ్యానికి. అలాగే సెలవు కూడాను మనకి దొరుకుతాయి ఇప్పుడు మామిడికాయలు పచ్చి మామిడికాయలు బాగా. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుందాం. ఇదిగో నేను కుక్కర్ పెట్టి కుక్కర్లో వాటర్ను ఒక మామిడికాయ వేసాను చూడండి. కుక్కర్ మూత పెట్టాం కదా, 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మామిడికాయ చక్కగా ఉడికించండి. మెత్తపడిపోయింది, అలాగే చల్లారిపోయింది కదా వాటర్. దీన్ని ఇప్పుడు మొత్తం మెత్తగా పిసికేసుకొని గుజ్జు తీసుకుందాం. ఇప్పుడు ఈ పైన ఉన్న తొక్క తీసేసి మనం గుజ్జు తీసుకుందాం. గుజ్జు తీసుకొని జ్యూస్ చేస్తాం చూడండి మిక్సీలో. ఫ్రెండ్స్ ఇదిగోండి మామిడికాయ జ్యూస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మిక్సీలో వేసుకొని జ్యూస్ని బాగా గుజ్జుగా చేస్తాం చూడండి. పై తొక్క తీసేసి ఇలా గుజ్జుగా చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వేసాను చూడండి మిక్సీలో. షుగర్ వేస్తున్నాను ఇప్పుడు. ఇది కొంచెం పులుపుగా ఉంది కాయ, అందుకే కొంచెం షుగర్ ఎక్కువే పడుతుంది. అదే తీపికాయ అనుకోండి షుగర్ తగ్గి పడుతుంది. కొంచెం వాటర్ పోసి జ్యూస్ చేస్తాం దీన్ని. ఫ్రెండ్స్ ఇదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఐస్ వాటర్ వేసుకుందాం. ఇదిగోండి జ్యూస్. ఇది ఒక మామిడికాయతో తయారైన జ్యూస్, 6 గ్లాసుల వరకు అవుతుంది. పంచదార మామిడికాయని బట్టి పడుతుందండి. పులుపుకాయ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, అదే తీపిగా ఉండే కాయ అయితే కొంచెం తక్కువ పడుతుంది. ఇప్పుడు మనం గ్లాసులో సర్వ్ చేసుకుందాం. ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్, ఇదిగోండి సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ జ్యూస్ రెడీ అయిపోయింది చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా ట్రై చేయండి మీరు ఒకసారి ఫ్రెండ్స్. ఇదిగోండి నేను ఇప్పుడు సబ్జాలతో ఒక చేతల పాయని తయారు చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇవి సబ్జాలు ఇలా ఉంటాయి. వీటి గురించి చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను నేను. ఈ సబ్జాలు నేను ఒక స్పూన్ ఇగో నానబెట్టాను, 4 గంటల ముందు నానబెట్టాను. ఇలాగ ఉబ్బినాయి చూడండి. వీటితో మనం కొంచెం ఇప్పుడు నీళ్ళు వేసి ఇలా కలుపుతాను చూడండి. కొంచెం ఐస్ వాటర్ వేసి, ఐస్ వాటర్లో 3 స్పూన్స్ పంచదార వేస్తాను. పంచదార బాగా కలిసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇది కూడా పంచదార బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఈ సబ్జాలు ఉన్నాయి కదా, ఇవి కూడా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి, వాటర్ ఎక్కువేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, సబ్జాలు రెడీ అయిపోయినాయి. ఒక స్పూన్ సబ్జాలతో మనకు 2 గ్లాసులు వాటర్ అవుతుంది. చాలా మంచిది వేసవకాలం ఇది, ఇలా ట్రై చేయండి. నేను చేసిన 2 జ్యూస్లు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం వేసవకాలం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.